ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుత్రుల గురించి ఎప్పుడు మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు త్యాగాలకు సిద్ధమవ్వాలని చెప్పడం కానీ టీడీపీ మేము జనసేనని లవ్ చేస్తున్నాము జనసేన మాతో లవ్ చేయట్లేదని వన్ సైడ్ల గురించి మాట్లాడటం కానీ అంటే దాని అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ కానీ చంద్రబాబు కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకోడు. తర్వాత బీజేపీ విషయానికి వస్తే ఎన్నోసార్లు రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు గారు కానీ మిగతా ముఖ్య నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికే మా ముఖ్య ఉద్దేశం అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ అయితే క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. జనసేన పార్టీ క్యాడర్ అయితే ఖచ్చితంగా ఒకే ఒక ఒపీనియన్ పైన ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అనేది మరో శ్రీలంక కాకుండా కాపాడుకోవాలంటే, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కానీ ఒప్పుకుంటే మాత్రమే వాళ్ళతో పొత్తులు ఉంటాయనేది చాలా ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది. దాన్ని టీడీపీ కానీ బీజేపీ కానీ దాన్ని మిస్లీడ్ చేస్తూ ఏదో వాళ్ళని ఇంకో పార్టీని ఉద్ధరించే జనసేన పార్టీ ఉంది అన్నట్టు ప్రజల్లోకి ప్రోపగండ జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం, రాష్ట్రానికి ప్రజలు ఎట్లయితే కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలని, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోరుకునే పార్టీలతో కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకునే పార్టీలతో మాత్రమే ఈ ఎన్నికలు ఉంటాయని, అలాగే ఇప్పుడు ఏదైతే ప్రజలు ఇప్పుడు గత 20 రోజులుగా నేను ఈ మదనపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తాను. పాదయాత్ర చేస్తా అంటే ప్రతి చోట మీరు ఇంతవరకు 14 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, ప్రజా సమస్యలపై కష్టపడ్డారు. ఆయన మాట్లాడిన ప్రతి సమస్య కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నా లేదా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే ఆ పాపం సాల్వ్ అవుతుంది. అట్లాంటి నాయకుడికి మేము ఛాన్స్ ఇద్దామని ఉన్నాం, మీరు కూడా పోరాడండి అనే ఉద్దేశంతో ప్రజలు కూడా చెప్తున్నారు. ఇది ఏదైతే ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం కోరుకుంటున్నారో ఇది 5 అక్టోబర్ విజయదశమి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టుకున్నటువంటి యాత్రతో ఇది ఇంకా బలపడి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సరి జనసేన పార్టీ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడే విధంగా ఈ ఖచ్చితమవుతుంది ఆ యాత్రతో తెలియజేస్తున్నాం. అలాగే నాకు ప్రభుత్వానికి కానీ లేదా ఈ కన్సర్న్ మినిస్టర్లకు కానీ నేను వినవించదుకుంటే, ముఖ్యంగా ఈరోజు నేను చూస్తున్న 20 రోజుల్లో నేను చూస్తున్న మెయిన్ సమస్య ఏంటంటే సింగిల్ ఉమెన్, విడో ఉమెన్. విడో ఉమెన్కి ఒక్కరే ఉండాలనే ఉద్దేశంతో పెన్షన్ ఇవ్వట్లేదు, రేషన్ కార్డు ఒక్కరే ఉంటే రేషన్ కార్డు ఇవ్వమంటారు. పాపం వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత ఎలా పక్కలో ఒకరే ఉండడంతో కాశీరావుపేటలో వెంకటలక్ష్మమ్మ అనే మనిషి, ఆమెకి సుమారు 70 ఏళ్ళు పైచిలుకుంటుంది, 18 ఏళ్ళ నుంచి ఆమెకి పెన్షన్ రావట్లేదు టీడీపీ పీరియడ్లో వచ్చేది. అలాగే లక్ష్మీదేవి, పరిమళ అని, బూచేపల్లి వాళ్ళకు కూడా టీడీపీ పీరియడ్లో పెన్షన్ వచ్చేది. ఇప్పుడు విడో సింగిల్ ఉమెన్ ఉద్దేశంతో వైసీపీ పీరియడ్ వచ్చినాక ఆ పెన్షన్లు తీసేసింది. అలాగే కాశీరావుపేటలో దేవేంద్ర అని ఒక అబ్బాయి హ్యాండిక్యాప్, ఆ అబ్బాయి తీసేశారు. ప్రభుత్వం ఫింగర్ ప్రింట్స్ అనో ఐరిస్ అనో ఒక నెపంతో ఇట్లా పెన్షన్లు తీసేసి నవరత్నాలు అంటారు, పెన్షన్లు ఇస్తాడా అది ఇస్తాడు అమ్మఒడి ఇస్తాడా మమ్మీ ఇస్తాడా ఇస్తాను, దానికి సాకుడు పెట్టి ఒక బయోమెట్రిక్ అనేదో లేదో సింగిల్ ఉమెన్ అనేదో ఇది పెట్టి వాళ్ళకి అన్యాయం చేయడం అనేది చాలా తప్పు పని. ముఖ్యంగా ఎవరూ లేని అనాథలకు కానీ ఒక్కరే ఉన్న ఆడవాళ్లకు వితంతువులకి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి, దానికి ఏదో త్వరగా డిసిషన్ తీసుకొని వాళ్ళకి పెన్షన్లు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.